हेलो हाय नमस्ते वनकम अंदर की वेलकम बैक टू योर मोस्ट फेवरेट चैनल मोस्टली तेलुगु। बिग बॉस फेम मित्रा शर्मा కొత్త సినిమాతో కనువిందు చేయడానికి అయితే రెడీ అయిపోయింది। బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1 లో ఫైనలిస్ట్ గా నిలిచిన మిత్రా శర్మ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేసింది। శ్రీ పిక్చర్స్ ద్వారా నిర్మాతగా మారిన మిత్రా శర్మ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టబోతుందన్నమాట। అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగంగా ఓ పాపులర్ సెలబ్రిటీ బడా సెలబ్రిటీ వచ్చేసి జాయిన్ కాబోతున్నారు। అతను ఎవరో కాదు, ది మోస్ట్ పాపులర్ యూట్యూబర్ అయిన హర్ష సాయి। ఇంతకీ మిత్రా శర్మ నిర్మించబోయే ఈ చిత్రం ద్వారా యూట్యూబర్ హర్ష సాయి హీరోగా గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారట। కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతల్ని కూడా నిర్వహించబోతున్నారు అన్నట్లుగా ఒక వార్త అయితే సోషల్ మీడియా సర్కిల్లో గట్టిగా వినిపించేస్తుంది। అటు మిత్రా శర్మ ఇటు హర్ష సాయి ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే మంచి అంచనాలే ఉంటాయి కదూ। హర్ష సాయి ఈ పేరు చెప్తేనే చాలు, సోషల్ మీడియాలో పెద్ద ప్రభంజనం అన్నమాట। యూట్యూబ్ లో 8.64 మిలియన్ల మంది, సోషల్ మీడియాలో 4 మిలియన్ల మంది, అలానే ఇక ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హర్ష సాయిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ 10 మిలియన్ల మందికి పైగానే తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఇలా చాలా భాషల్లో కూడా హర్ష సాయికి ఫ్యాన్ పేజ్లు అయితే ఉన్నాయంటే మనోడు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు। అయితే గత కొంతకాలంగా హర్ష సాయి వీడియోలకు బ్రేక్ ఇచ్చాడనమాట। అయితే ఈ బ్రేక్ వచ్చింది కాదు, కావాలని ఇచ్చిందే అన్నట్లుగా క్రేజీ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకైతే వచ్చేస్తున్నాడనమాట। మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆది పురుష్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ పలని ఈ చిత్రానికి తన కెమెరా పనితనం చూపించబోతున్నారనమాట। సో ప్రస్తుతం ఈ న్యూస్ తో కాస్త ఫ్యాన్స్ అయితే తెగ హంగామా చేసేస్తున్నారు। ఇదే నిజమైతే గనక త్వరలోనే హర్ష సాయిని హీరోగా అయితే చూడబోతున్నాం అనమాట। ఇంతకీ మీలో ఎంతమంది ఈ క్రేజీ అప్డేట్ నిజమవ్వాలి అని అనుకుంటున్నారో వెంటనే మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో చెప్పేయండి। అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి।